एक्सेल ग्रूप आफ् कंपनी ईटी सोदा जरूरत हैदराबाद तो मिगली प्राता कंपनी कार्यलया तनखील मोत्तम 40 कार्लु 3 सीआरपीएफ बस्सुल्लो सिब्बंदी वेल्लारु उदयं 4 गंटल नुंची एक्सेल ग्रूप कु चेंदिन संस्थल्लो राइड्स चेस्तुन्नारु सीआरपीएफ बलगालु रंगंलोकि दिगायि एक्सेल ग्रूप आफ् कंपनी ईटी सोदा जरूरत दी संबंधी मोर अपडेट्स प्रतिनिधि राधाकृष्ण लाइव राधाकृष्ण उदय 4 गंटल नुंचे ईटी सोदा जरूरत सो इप्पटिवरकु एट्लांटि कीलक आधारालनु सेकरिंचारु या श्रावणी प्रधानंगा चेन्नई केंद्रंगा कोनसागुतुंदी एक्सेल ग्रूप आफ् कंपनीस अनेदी प्रस्तुतम बाचपल्ली ऐडीए दग्गर उन्न इंडस्ट्रियल एरिया इदी एक्सेल ग्रूप आफ् कंपनीस की संबंधी एक्सेल रब्बर प्राइवेट लिमिटेड संबंधी कार्यालयम इदी कार्यालयम लो इवाल उदयमे टीमलु इक्कडिकी रावडं जरिगिंदी ईटी शाखकु संबंधी दादापु 3 टीमलु इक्कडिकी वच्चायि वीळ्ळतो पाटु सीआरपीएफ कु संबंधी सिब्बंदी कूडा इक्कडिकी रावडं जरिगिंदी प्रधानंगा ई एक्सेल ग्रूप आफ् कंपनी अनेदी चेन्नई केंद्रंगा कोनसागुतुंदी ओक चाला इंडस्ट्रीलु वीळ्ळकु संबंधी उन्नायि अनेक విభాగాల్లో ఈ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొనసాగుతుంది ఇందులో ప్రధానంగా ఇటు రబ్బర్ కి సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం పస్త మనం చూస్తున్నది దీంతో పాటుగా మిగతా రంగాల్లో కూడా ఈ కంపెనీ ఉంది ఇటు ఐటి రంగం తో పాటు మరొక కొన్ని రంగాల్లో ఈ కంపెనీ అంటే ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కొనసాగుతుంది ఇందులో ఇందులో ప్రధానంగా इतर इंडस्ट्रीज की संबंधी वाटो इटू रबर प्राइवेट लिमिटेड संबंधी कार्यलय तो वीट की संबंधी हेड क्वार्टर्स कार्यलय तो मिगिलिन कार्यलयाल्लो एककाल सोदा प्रारंभिंचडं जरिगिंदी तेल्लवारुझामुन 3 गंटल प्रांतंलो दादापु 40 कार्लु अलागे 3 వెహికల్స్ సిఆర్పిఎఫ్ కి సంబంధించిన బస్సులు వీట్లల్లో ఈ సెక్యూరిటీని మొత్తం తీసుకొని కూడా ఈ టీమ్ లో బయలుదేరడం జరిగింది ఇందులో బయలుదేరి ప్రధానంగా ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గత 5 ఏళ్లుగా కొనసాగుతూ దాఖలు చేస్తున్న ఐటి రిటర్న్స్ ఏవైతే ఉంటాయో ఈ ఐటి రిటర్న్స్ కి సంబంధించిన దానిపైన ప్రధానంగా ఈ సోదాలు కొనసాగిస్తుంది అనేది మనకు సమాచారం అందుతుంది అందులో భాగంగానే ఈ సోదాలు కొనసాగిస్తున్నారు ప్రధానంగా ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇన్ఫ్రా ఇండస్ట్రీ అంటే ఇన్ఫ్రా విభాగంతో పాటు ఐటి అలాగే ట్రావెల్ లో इंजनीरिंग लो उंदी अलागे हेल्थ केयर डिपार्टमेंट लो हेल्थ केयर संबंधी विभाग लो कूडा उंदी अलागे फाइनेंस एंड ट्रेडिंग कंपनी दींतो इला रकरकाल विभागालो ई एक्सेल ग्रूप आफ् कंपनीस వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కార్యాలయాలు అలాగే ఇండస్ట్రీస్ ఉండడం జరిగింది వీటిపైన ఇవాల ఏకకాలంలో ఈ సోదాలు ప్రారంభించడం జరిగింది హైదరాబాద్ నుండి ప్రధానంగా 3 హైదరాబాద్ నుండి ఇవాల తెల్లవారుజామున 3 గంటలకు ఈ టీములు బయలుదేరి రావడం జరిగింది ఇటు హైదరాబాద్ లో ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న బాచపల్లి రబ్బర్ ప్రైవేట్ బాచపల్లిలో ఉన్న ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంతో పాటు గచ్చిబౌలిలో ఉన్న ఐటి కి సంబంధించిన కార్యాలయం ఉంది ఎక్సెల్ ది అక్కడ అలాగే చందానగర్ లో ఉన్న మరొక కంపెనీ కార్యాలయం పైన వరుసగా దాదాపు ఒక హైదరాబాద్ లోనే 10 ప్రాంతాల్లో 10 కి సంబంధించిన కార్యాలయాల్లో ఈ సోదాలు ఐటి అధికారులు చేస్తూ ఉన్నారు ప్రస్తుతం వీళ్ళు దాఖలు చేసిన ఐటి రిటర్న్లలో ఉన్న అవకతవకల ఆధారంగానే ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తుంది 2015 నుండి ఈ ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దాఖలు చేసిన ఏవైతే రిటర్న్స్ ఉంటాయో వీట్లల్లో కొన్ని అవకతవకలను గుర్తించిన ఐటి శాఖ అధికారులు దానిపైన కేసు నమోదు చేసి ఆ తర్వాత ఇవాల ఉదయం ఏకకాలంలో ఈ సోదాలను నిర్వహించడం జరిగింది ప్రస్తుతం మనం చూస్తున్న ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో దాదాపు 3 టీములు లోపల ఉన్నాయి అలాగే లెఫ్ట్ సైడ్ లో మనకి చూస్తే కూడా సిఆర్పిఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా లోపల ఉన్నారు ప్రస్తానికి మాత్రం లోపలికి కేవలం సిబ్బంది ఎవరైతే అకౌంట్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు ఆ ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన కార్యాలయంలో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతించారు ప్రస్తం లోపల వాళ్ళ సమక్షంలో వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కూడా కొద్దిసేపటి క్రితమే పిలిపించడం జరిగింది అతని సమక్షంలో ప్రస్తం ఐటి సోదాలు కొనసాగిస్తుంది వాళ్ళకు ఉన్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా అక్కడ ఉన్న అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులకు చూపిస్తున్నారు వాళ్ళ నుంచి ఆ వివరాలు సేకరించే ప్రయత్నం ఒకవైపు ఐటి అధికారులు అయితే చేస్తున్నారు ఈ సోదాలు కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఒక్క కంపెనీ కాదు దాదాపు 8 విభాగాల్లో ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి అంటే ఇండస్ట్రీస్ సంబంధించిన ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన దాంట్లో 8 విభాగాల్లో వీళ్ళు కార్యాలయాలు కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ సంబంధించిన వివరాలన్నీ కూడా సేకరించాల్సి ఉంటుంది కాబట్టి 2 రోజుల పాటు ఈ ఐటి అధికారులు ఐటి సోదాలు కొనసాగే అవకాశం అయితే మనకు కనబడుతోంది శ్రావణ్ రైట్ రాధాకృష్ణ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్